వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పస్నూరి దయాకర్ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. సామాన్య కార్యకర్తకు ఇంత పెద్ద అవకాశం ఇవ్వడం గర్వించదగ్గ విషయమని అన్నారు దయాకర్. నిజమైన కార్యకర్తకు పార్టీలో గుర్తింపు ఉంటుందని, తన విషయంలో తేట తెల్లమైందని అన్నారు. ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ పార్లమెంటుకు నామినేషన్ల పర్వం మొదలైంది. దాదాపు ఈ రోజు మంచి రోజు కావడంతో అన్ని ప్రధాన పార్టీలు కూడా నామినేషన్లు దాఖలు చేసేటువంటి చర్యకు శ్రీకారం చుట్టాయి. ఇప్పటికీ దాదాపు టీఆర్ఎస్ ప్రాంతం నుంచి ఇక్కడ పస్నూరి అభ్యర్థిగా నిలబడినటువంటి పస్నూరి దయాకర్ ఇక్కడ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. సార్ చెప్పండి సార్, మీకు ఎట్లా ఉండబోతుంది ఎన్నికల పరిస్థితి? సామాన్యానికి ఇంత పెద్ద అవకాశం కలిగించడం అనేది అది గర్వించదగిన విషయం. నిజమైన కార్యకర్త గుర్తింపు ఉంటుందని నేను భావిస్తున్నా. అందరు కూడా నిజమైన నాయకునికి ఇచ్చినందుకు ఎక్కువ మెజార్టీ గెలిపిస్తారని మేము భావిస్తాం. థ్యాంక్ యూ సార్. అయితే ఈ ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ కు ఉంటాయి. ఖచ్చితంగా ఒక సామాన్య కార్యకర్తకు ఇక్కడ టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో భారీ మెజార్టీతో గెలుస్తానన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ అభివృద్ధి కార్యక్రమాలు అయితే మనం గెలిపిస్తాయన్నటువంటి ధీమాను టీఆర్ఎస్ వ్యక్తం చేస్తున్నాయి. వరంగల్ జిల్లా కలెక్టరేట్ నుండి కెమెరా పర్సన్ సంజీవ్తో వెంకటరత్నం, ఎక్స్ప్రెస్ టీవీ, వరంగల్.